హైదరాబాద్ పట్టణ పరిధిలో రామ్నగర్ కాలనీలో శనివారం నాడు రాత్రి శ్రీనివాస స్వామి నివాసంలో శివస్వాముల పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట రుద్రాభిషేకం నిర్వహించి భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజ కనుల పండుగగా జరిగింది. శివనామస్మరణంతో కాలనీ మొత్తం మారుమోగిపోయింది. ఆర్కెస్ట్రాతో భజన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. 12 మెట్లపై 12 కర్పూరాలు పెట్టి కాలుస్తూ పడిపాట పాడుతూ పడి కాల్చారు. ఈ కార్యక్రమం శ్రీ కైలాసగిరి శివాలయం సిద్ధేశ్వర మఠ గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శివస్వాముల పడిపూజ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి సుమారు 200 మంది శివస్వాములు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రేమస్వామి, మల్లుస్వామి, సురేష్ స్వామి, ప్రశాంత్, ధీరజ్, పృథ్వీ, గణేష్ పూజారి, సునీల్, రవీందర్ రెడ్డి, తిరుమలేష్, విజయ్, ఎలక్ట్రికల్ కృష్ణ, జ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.